Hi friends, welcome to Lakshmi Srinivas Adari. Friends, today my recipe is birthday cake. Simple ga, easy ga. Man intlo unna vaadtone cake anedi manam tayar chesukovachu. Adi perugu maida unte pillalu kishtanga unde cake anedi ready chesukovachu. Deen kosam aithe munduga oka cake bowl ni teeskoni andulo stir ni petti oka cup unara maida pindi ni teeskovali. अंदर हाफ टेबल स्पून बेकिंग सोडा टेबल स्पून बेकिंग पाउडर वेसकन तरह यह विधा बिलकाली अंत जल्दी जल्द तरह वीट पक्न पेको इंको बउल दी बउल की कपरकोनी हैंड मिक्चर तो दी क्रिमी टेक्चर कल्काली विधा क्रिमी टेक्चर तरह थ्री फोर्त आई नैन का याडेक वीट क्रिमी टेक्चर वर की कल उ इनकी कप दाक शुगर पौडर तीसकोनी को याडू कल उ यह विधा को सुगर मतलब याडू लम्स लेकिन क्रीम अने कवाली यह विधा क्रीमी स्ट्रक्चर रावाली विधा वर्वा मन मुझे जल्दीपेक मैदा मिक्सर को వేసుకుంటూ మళ్ళీ ఇదే విధంగా హ్యాండ్ మిక్సర్ తో గాని లేదంటే ఎలక్ట్రికల్ బ్లెండర్ తో గాని మనం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పాలండి అంటే 3/4 కప్పు పాలు వేస్తూ కొద్దిగా వేస్తూ తిననేది హ్యాండ్ మిక్సర్ తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పాలు యాడ్ చేస్తూ కలుపుతూ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకే వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఈ కేక్ క్రీమ్ అనేది రిబ్బన్ కటింగ్ టైప్ లో ఇప్పుడు ఒక కేక్ బాల్ ని తీసుకొని దానికి ఆయిల్ ని గాని నెయ్యి ని గాని యాడ్ చేసి అందులో బటర్ పేపర్ ని కూడా అడుగు బాటమ్ లో పెట్టుకుంటే మనకి కిందనే అనుకుంటుంటదండి. ఈ విధంగా దాని కూడా ఆయిల్ యాడ్ చేసి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిక్చర్ ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా కేక్ బౌల్ లోకి కేక్ క్రీమ్ ని వేసిన తర్వాత అందులో లంప్స్ లేకుండా ఈ విధంగా చిలకరిస్తూ తిప్పుతూ కేక్ బౌల్ ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కేక్ ని కుక్కర్ లో కుక్ చేస్తాం కాబట్టి ఈ కుక్కర్ లో కొద్దిగా ఇసుకను వేసుకొని అందులో స్టాండ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో వీట్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్ ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 30 నిమిషాల వరకు మనం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. మీదనే ఈ కుక్కర్ విజిల్ ని మాత్రం తీసేయాలి. అయితే మనకు కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. నేను ఎక్స్ట్రాగా ఇంకో 10 నిమిషాలు కుక్ చేసానండి. అందుకనే కేక్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. కుక్ అయిన కేక్ ని పూర్తిగా చల్లబడిన తర్వాత మనం ఇది స్పాంజీ కేక్ కాదండి, పెరుగుతో చేసిన కేక్ అట్కే పొట్టిగా గట్టిగా ఉంటది. కాకపోతే రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉంటదండి. కిందన వేసుకున్న బటర్ ని విధంగా రిమూవ్ చేసుకొని సరే కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఇప్పుడు డిజైన్ కోసం మనం షుగర్ సిరప్ ను తయారు చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ ని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిరప్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు